ప్రభుత్వం ప్రజలకు అందించే సేవల్లో ఏదైనా సమస్య ఉంటే దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిష్కారం అవుతుంది. కొన్ని సమస్యలు మాత్రం పరిష్కారం అవ్వాలంటే ఏళ్ల తరబడి సమయం తీసుకుంటుంది. అలాంటి సమస్యల్లో రెవెన్యూ సమస్యలు ముందుంటాయి. ముఖ్యంగా భూములకు సంబంధించిన వివాదాలు, సర్వే నంబర్లు, ఆన్లైన్లో ఎంట్రీ, నిషేధిత జాబితాలో చేర్చడం వంటివి జనాన్ని పీక్కు తింటూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు రెవెన్యూ సిబ్బందికి కాసులు కురిపిస్తాయి. ఓపెన్ గా చెప్పాలంటే సమస్య పరిష్కారం అయ్యే ప్రతి దశలోనూ అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చదివించుకోవాల్సిందే. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రజల భూములు దోచుకుని అధికార నేతల ఆదేశాలతో భూముల రికార్డులను మారుస్తున్నారు. మార్చిన రికార్డులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములను లాక్కుని కాసుల పంట చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతాలపై స్పెషల్ ఫోకస్. రాష్ట్ర విభజన తరువాత భూముల విషయంలో ఎంత ఎత్తున అవినీతి జరిగింది అనే ఆరోపణలు అందరికీ తెలుసు. కానీ జిల్లాల విభజన తరువాత అంతకు మించి అవినీతి జరుగుతోందనటంలో ఎటువంటి సందేహమూ లేదు. జరుగుతున్న సంఘటనలు చూస్తే ఈ మాట అనక తప్పదు. కొన్ని దశాబ్దాల క్రితం కొనుక్కున్న భూములు ఇప్పుడు అసైన్ లిస్ట్ లో పెట్టడం, 22A లో పెట్టడం మరీ విచిత్రంగా, గెల్మెన్ రికార్డులు, A1 రిజిస్టర్ ఉన్న భూములను కూడా అమ్మటానికి వీలు లేకుండా సర్వే నంబర్లు బ్లాక్ చేయడం ఇందుకు నిదర్శనం. గతంలో భూ నిర్ధారణ చేయడానికి ముందు చేసే విధానాన్ని జమాబందు అనేవాళ్లు. అంటే భూమి యొక్క విస్తీర్ణం ఎంత, ఆ భూమి నైసర్గిక స్వరూపం ఏంటి, అక్కడ ఏ పంట పండుతుంది, ఎన్ని పంటలు పండుతాయి, ఆ ప్రదేశం వర్షాధార కాలువల వచ్చే నీటితో సాగు చేస్తారా లేక నిత్యం నీరు అందుబాటులో ఉండే పొలమా, వరదలు వస్తే ఇక్కడ భూమి మునుగుతుందా లేదా, ఇవన్నీ కూడా రకరకాల నిర్ధారణలు చేసి గిల్మెన్ రికార్డులో నమోదు చేసి ఆ నిర్దేశించిన పొలానికి A1 రిజిస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇంత తతంగం చేసిన పొలాలు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. రీసర్వే పేరుతో 10-1లో లెక్కలు మారుస్తున్నారు. అడంగల్లో పేర్లను అడ్డగోలుగా మార్చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలో అయినా తప్పు జరిగితే కొన్ని రోజుల్లో లేక కొన్ని నెలల్లో దానికి సంబంధించి పరిష్కారం చేస్తారు. కానీ రెవెన్యూ శాఖలో మాత్రం ఒక నంబర్ తప్పు పడినా దాన్ని మార్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకనొక సందర్భంలో అయితే జీవితాలు తల్లకిందులైన పరిష్కారం మాత్రం దొరుకుతుంది అన్న నమ్మకం లేదు. అటువంటి తప్పులే చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారులు. విజయవాడలోని సింగనగర్ ప్రాంతం అంటే సెంట్రల్ నియోజకవర్గంలో సగభాగం అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా చేతులు మారిన భూములను అసైన్ లిస్ట్ లో పెట్టి రిజిస్ట్రేషన్ నిలిపేశారు. అసలు ఎందుకు అసైన్ లో పెట్టారు, అసలు ఆ భూములు అసైన్డ్ అయితే పన్నులు ఎందుకు వేశారు, కార్పొరేషన్ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఎలా ఇచ్చింది, విద్యుత్ శాఖ కరెంటు సప్లై ఎలా చేశారు అని అనేక ప్రశ్నలు ప్రజల మధ్యలో వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో ఎక్కువగా వచ్చే అర్జీలు ఇవే. కనీసం ఇక్కడ రిజిస్ట్రేషన్ లేకపోయినా స్థలాలు మాత్రం వారి వద్దే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ అనుభవంలో ఉన్న వారిని అక్కడి నుంచి తప్పించి దొంగలెక్కలు రాసి మరొకరికి దారాదత్తం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. అటువంటి సంఘటనలు ఎన్నో వస్తున్నాయి. నిరుపయోగంగా ఉంది అని డొంక రోడ్డులు, ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం, గ్రామాల్లో ఉన్న భూములను స్థానిక నేతలు ఆక్రమించుకుని షెడ్లు వేస్తున్న అధికారులు చోద్యం చూడటం సర్వసాధారణమైపోయింది. ఇక ఇలాంటి ఘటన ఒకటి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చోటు చేసుకుంది. ఇక్కడ రెవెన్యూ అధికారులు చేసిన తప్పు మూలాన ఒక ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏకొండూరు మండలం పాతరేపూడి గ్రామంలో వెనక్కాయ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను 1999లో అయ్యప్ప అనే వ్యక్తి దగ్గర నుంచి ఒక ఎకరం పొలం కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాడు. అయితే అక్కడ విఆర్ఓ కొంతమంది భూస్వాములతో కలిసి తన పొలాన్ని దొంగ కాగితాలు పుట్టించి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్థానికంగా ఏం జరుగుతోంది, అక్కడ ఉన్న అధికారుల పనితీరు పట్ల సమగ్ర అవగాహన తెచ్చుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణాలు కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులదే అని ప్రజలు వాళ్ల గోడును వ్యక్తపరుస్తున్నారు.